హాస్టల్కి వచ్చేగలం. మా నాన్నగారిది మీరు చూస్తే ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఇల్లు ఒక 25 లక్షల రూపాయలు ఈ సంవత్సరం మెయింటెనెన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్కి ఖర్చు పెడతాం జరిగింది. నారవరపల్లిలో ఉన్న ఇల్లు 3/4 నాన్నగారి పేరు మీద ఉంది. దానికి కూడా కొంచెం మెయింటెనెన్స్ రిపేర్లు అన్నీ చేశారు. ఒక ఆఫీస్ బ్లాక్ కట్టారు, దానికి 23 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా ఆయనకు ఉండేది ఒక అంబాసిడర్ కారే, సో అది అట్లనే ఉంది. సో బ్రాడ్గా ఎసెట్స్ 8 కోట్ల 31 లక్షకి ఉంటే లయబిలిటీస్, ఎందుకంటే బ్యాంక్ లోన్ ఉంది కనుక హౌసింగ్ లోను, 5 కోట్ల 31 లక్షలు. టోటల్ ఎసెట్స్ పోయిన సంవత్సరం కన్నా ఒక 46 లక్షలు పెరుగుతాం జరిగింది. నాన్నగారు పేరు మీద నెట్ ఎసెట్స్ 2 కోట్ల 99 లక్షల 66 వేల రూపాయలు ఉండటం జరిగింది. అదే అమ్మగారికి వచ్చే గల ప్రధానంగా మనం ఒకసారి చూస్తే హైదరాబాద్ పంజాగట్టులో ఉన్న ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే 1995-96లో కొన్నారో అది అమ్మేస్తాం జరిగింది. అది కాకుండా మేజర్గా అమ్మగారిది చూస్తే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ మార్జినల్గా పెరుగుతాం జరిగింది. అది రొటీన్గా కట్టేది పెరిగింది. వెండి ఈ సంవత్సరంలో 4 కోట్ల 40 వేల రూపాయలు వెండి కొనటం జరిగింది. ఇంకో పక్కన అమ్మగారు పేరు మీద ఉన్న ఒక ఆడీ కారు కూడా అమ్మేస్తాం జరిగింది. ఇక్కడ చూస్తే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి షేర్లు డబుల్ అయినాయి, నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినాయి, డబుల్ అయినాయి. దానికి కారణం కూడా ఏంటంటే రొటీన్గా షేర్స్ స్ప్లిట్ అయినాయి. సో స్ప్లిట్ అయినాయి కనుక ఆటోమేటిక్గా డబుల్ అవుతాయి, అంతేగాని ఏం కొనలేదు. సో టోటల్ ఎసెట్స్ పోయిన సంవత్సరం కన్నా 7 కోట్లు పెరుగుతాం జరిగింది. లయబిలిటీస్ ఒక 2 కోట్లు పెరిగినాయి. సో నెట్ ఎసెట్స్ 31 కోట్ల 145 వేల రూపాయలు అమ్మగారి పేరు మీద ఉంది. నాకు వచ్చే గల హైదరాబాద్లో ఇల్లు సగం నాన్నగారిది సగం నాది. సో పక్క పక్కన ఉంది కనుక కొన్నప్పుడట్ట కొన్నాలే, పంపకాలు ఏం లేవు. అదొక 20 లక్షల రూపాయలు అక్కడ కూడా రొటీన్ మెయింటెనెన్స్ అని ఉంటే అది ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా హెరిటేజ్ షేర్లు కూడా స్ప్లిట్ వర డబుల్ అయినాయి. నాకు కొంచెం సేవింగ్స్ పెరిగినాయి ఇప్పుడు, ఎందుకంటే మంత్రిగా నాకు జీతం వస్తుంది కనుక కొంచెం సేవింగ్స్ పెరిగినాయి. ఒక 10 లక్షల రూపాయలు సేవింగ్స్ పెరిగినాయి. టోటల్ అసెట్స్ చూస్తే దాదాపు ఒక 90 లక్షల రూపాయలు పెరిగింది. లయబిలిటీస్ దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు తగ్గింది. సో నెట్ అసెట్స్ 21 కోట్ల 40 లక్షల 46 వేల రూపాయలకి పెరుగుతాం జరిగింది. భ్రమ్నికి వచ్చే గల ప్రధానమైన మార్పు హైదరాబాద్లో రోడ్ నంబర్ 19లో ఒక ప్రాపర్టీ ఉండేది, అది తీసేసి రోడ్ నంబర్ 65లో ఇంకోటి కొనటం జరిగింది. దానికోసం ఖర్చు పెట్టారు. అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్లో కూడా, ఎందుకంటే ఆమెకి నెల నెల మనకి జీతాలు వస్తాయి కనుక ప్రావిడెంట్ ఫండ్ కూడా కొంచెం మార్జినల్గా పెరిగింది. బ్రహ్మికి వచ్చేగల టోటల్ అసెట్స్, ఎందుకంటే అడ్వాన్సెస్ కొంచెం రివర్స్ అయినాయి కనుక ఒక 2 కోట్ల రూపాయలు తగ్గింది. అదేవిధంగా లోన్లు పెరిగినాయి ఒక 5 కోట్ల రూపాయలు. సో బ్రహ్మికి టోటల్ అసెట్స్ వచ్చి 7 కోట్ల 72 లక్షల 10 వేల రూపాయలు టోటల్ అసెట్స్. ఇంకా దేవాన్షికి వచ్చేగల దేవాన్షు కూడా ఒక రోడ్ నెంబర్ 36లో ఒక ప్రాపర్టీ ఉంటే అది తీసేసి రోడ్ నెంబర్ 65లో మనం ఒక ప్రాపర్టీ కొనటం జరిగింది. అతని పేరు పైన పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక ఎఫ్డి ఉంది. ఒక వెండి క్రేడళ్ళు, అదేవిధంగా బ్యాంకులో మోడరేట్ సేవింగ్స్. అతని హాస్టల్ టోటల్గా 18 కోట్ల 71 లక్షల 68 వేల రూపాయలకి
68,000 రూపాయలు ఉంది. అంటే పోయిన సంవత్సరం కన్నా 7,20,00,000 రూపాయలు పెరుగుతోంది జరిగింది. ఇంకా చివరికి వచ్చేగల నిర్వాణ హోల్డింగ్స్, ఇది మా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. అట్లా చూస్తే ఒక 6,000 గజాలది ఒక ల్యాండ్ హైదరాబాద్లో ఎక్వైర్ చేశారు. దానికి 18,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా హెరిటేజ్ షేర్స్ స్ప్లిట్ వల్ల డబుల్ అయినాయి. ఇంకో పక్కన ఒక బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ, ఒక నాన్ బుల్లెట్ ప్రూఫ్ టాటా సఫారీ, ఒక రేంజ్ రోవర్ కొనడం జరిగింది ఈ సంవత్సరం. టోటల్ అసెట్స్ మీరు ఒకసారి చూస్తే 10,00,000 రూపాయలు పెరిగింది. 44,07,94,000 రూపాయలు అసెట్స్ ఉంటే, లయబిలిటీస్ కూడా 37,24,79,000 రూపాయలు ఉంది. అంటే నెట్ అసెట్స్ 6,83,15,000 రూపాయలకి ఇప్పుడు వస్తుంది జరిగింది. ఇప్పుడే నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా అసెట్స్ అన్నీ కూడా మనం ఎక్విజిషన్ ఏ ధరకైతే కొన్నామో అదే మేము ప్రకటిస్తాం జరుగుతుంది. మార్కెట్ వాల్యూ టైం టు టైం మారుతుంది. నేను చెప్పినట్లు ఇప్పుడు హెరిటేజ్ షేర్ ప్రైస్ ఎట్లయితే 31st ఒక వాల్యూ ఉందో ఇప్పుడు ఇంకొక వాల్యూకి వచ్చింది. సో ఇది మీరు చూసుకుంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాజకీయ కుటుంబం కూడా ఇట్లా ప్రకటించట్లేదు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రకటించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయంతోనే మొత్తం కుటుంబం కూడా కట్టుబడి ఉంది. ఇప్పుడు ఇక్కడతో ఆగదు, ప్రతి సంవత్సరం మళ్ళీ ప్రకటిస్తాం. ఇక దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నేను తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.